Thank you.
1974లో ఏర్పడిన మాస్టర్ ప్లాన్ను ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా వివక్షతకు గురి చేస్తూ పరిపాలన చేస్తూ నగరాన్ని కనీసం చేయించిండు. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధికి కంకణం కట్టుకుంటూ ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తూ పాత కొత్త డివిజన్లను కలుపుకుంటూ హరిదాస్ గారిని వేదికలు ఎక్కడిచ్చాను కూర్చో ధర్మరాజు గారిని రాజేష్ గారిని చూస్తూ ఈరోజు అద్భుతమైన అభివృద్ధిని చేస్తున్నటువంటి మన అన్న ఆపద్ బాంధు నిజంలో ఒక శాసనసభ్యుడు ఎవరు అభివృద్ధి ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఇక్కడనే చూస్తున్నాం కాబట్టి వారికి ఒకసారి సవినయంగా చేతులెత్తి తప్పని కొట్టాలని చెప్పేసి ఈరోజు 15వ డివిజన్లో ఒక యోగ భవనం కానీ ఒక మహిళా భవనం కానీ రోడ్లు కానీ ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఒక 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి సుజాత గారు మేయర్ కావడం తనకు చెల్లి కావడం ఈ అభివృద్ధిలో ఎలాంటి వివక్షత లేకుండా తారతమ్యం లేకుండా విభేదాలు లేకుండా ఈరోజు కార్పొరేటర్లతో సహా ప్రతి ఒక్కరూ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో పని విధానంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రతి విషయంలో కలుపుకొని పోతున్నటువంటి మనందరికీ శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారికి అట్లాగే ఆకుల సుజాత ఇక్కడ చైర్పర్సన్ మేయర్ గారికి కమిషనర్ గారికి మా మిత్రుడు కార్పొరేటర్ గారికి గతంలో మాతో పనిచేసిన కార్పొరేటర్ల మేము అందరం కూడా ఈ 100 ఫీట్ల రోడ్డు కావాలి దీన్ని సర్వే చేయండి అని చెప్పేసి భారతీ రాణి ఆనాడు చైర్పర్సన్గా ఉన్నప్పుడు 2003లో దీన్ని సర్వే చేయించడం జరిగింది. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఆ రోజు ఒక 38 లక్షలతో బ్రిడ్జ్ చేద్దామనేది ఆనాడు ప్రతిపాదన జరిగింది. కానీ దాన్ని ఏదో కారణాల వల్ల దాన్ని జరగలేదు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 30-32 సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జి రావడము ఈ తన శాసనసభ్యులుగా ఉండడము మేయర్గా తర్వాత అట్లాగే మురళి గారు శ్రీశైలం గారు వీళ్ళందరూ కూడా సహకరించేసి ఒక ధైర్యంతో వేశారు. దానికి మేము అందరం కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. పట్టణ ప్రజల తరఫు నుంచి వెళ్ళి నా తరఫు నుంచి వెళ్ళి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకరోజు ఒక వారధి అంటే ఈ బ్రిడ్జిలు కానీ కాజువేల్ అయినప్పుడు అభివృద్ధి అనేది చెందుతుంటుంది. దాన్ని ధైర్యంతో వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో అందరు కూడా ప్లాట్లు పోయే వాళ్ళు ఆనాడు తెలియక నాన్ లేఅవుట్లో ఖరీదు చేసుకున్నారు. బీడీ కార్మికులు ఉన్నారు, మామూలు చిన్న చిన్న కష్టం చేసుకుని చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళని ఆదుకోవటానికి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఉంది లేదని ఇంకేమంటుంటే అందులో నష్టపోయే వాళ్ళందరికీ కూడా తను ల్యాండ్ కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. 15వ డివిజన్ 16వ డివిజన్ సంబంధించినటువంటి 100 ఫీట్ల రోడ్డు సంబంధించిన కార్వే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నిజామాబాద్ నగర అర్బన్ ఎమ్మెల్యే మిగాల గణేష్ గుప్తా గారికి, అదే నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మాజీ కార్పొరేటర్ ఆకుల పాపయ్య గారికి, మా తోటి కార్పొరేటర్లకు, వేదిక మీకుంటే పేదలకు, మరి కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు అనేక సంవత్సరాల నుంచి గాయత్రి నగర్లో ఏదైతే 74 మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ఈ 100 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పే విషయము అనేక దఫాలుగా అనేక చర్చలు జరిగినప్పటికీ అనేక ప్లాన్లు జరిగినప్పటికీ అనేక సర్వేలు జరిగినప్పటికీ అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ ఎంపీలు వచ్చినప్పటికీ మంత్రులు అయినప్పటికీ కూడా ఈ యొక్క కాజువేని రోడ్డు చేయడానికి ఎవరు కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. కానీ ఎమ్మెల్యే గారు నిజామాబాద్ నగరం అభివృద్ధి ఏకైక లక్ష్యమైన కాన్సెప్ట్తో ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక ప్లాన్గా ఉండాలంటే ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు అన్నింటినీ కూడా పునఃప్రారంభించాలనే కాన్సెప్ట్తో ఉద్దేశంతోనే ఈనాడు ఈ యొక్క
74 నుంచి 30 సంవత్సరాల తర్వాత ఇలా గాయత్రి నగర సంబంధించి ఏతే కాజ్వే ఉందో ఇవాళ ప్రారంభించడం అంటే నిజామాబాద్ నగరంలో అభివృద్ధిలో ఇదొక సూచకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వారు ఏతే మాకు ధైర్యం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాజ్వే చేద్దామని చెప్పేసి మాకు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఇలా గాయత్రి నగర్ కావచ్చు, రోడ్ నగర్ కావచ్చు, లేదా నేలకంటి ఏరియా కావచ్చు, లేదా నాగారం ప్రాంతం కావచ్చు, లేదా 30 ఉన్నటువంటి ఏతే మన 300 క్వార్టర్స్ ఆ ప్రాంతం అంతా కూడా పోవాలంటే మొత్తం కూడా వినాయక నగర్ కానీ ఇటు పోవాలనుకున్నప్పుడు మొత్తం పూలాంగ్ ముంచి పోవాలంటే నిజామాబాద్ ట్రాఫిక్ ఇబ్బంది. కానీ ఈ రోడ్ అయితే ఏంటంటే నిజామాబాద్ నగరంలో 30% ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని ట్యాక్సీ ట్యాక్సీ అందరూ కూడా ఇటు వెళ్ళేటటువంటి వారు అందరు కూడా ఈ తొవ్వ దగ్గర అవుతుంది. ట్రాఫిక్ పూలాంగ్ నుంచి కూడా తగ్గించడానికి ఇది ఒక ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాజ్వేకు ప్రారంభోత్సవానికి పూర్తిగా సహకరించిన మన ఎమ్మెల్యే గారికి, గణేష్ గారి అన్న గారికి మన నగర ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. మరి నిజామాబాద్ లో చూస్తాం అనేక మంది ఎమ్మెల్యేలైనా అనేక మంది ఎంపీలైనరు, అనేక మంది మంత్రి పదవులు టీడీపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో ఎమ్మెల్యే కావచ్చు, ఎవరొచ్చినా కానీ ఈ గాయత్రి నగర్ సంబంధించి ఏదైతే కాజ్వే ఉంది, రోడ్ ఉందో దాన్ని చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ గణేశన్న గారు ధైర్యంతో దీన్ని చేద్దామనేది ఆలోచన చేస్తారు. ఇది మన నగర ప్రజలకి చాలా సంతోషకరమైన విషయం. దాంతోపాటు నిజామాబాద్లో 100 కోట్ల రూపాయలతోని ఇవాళ చూస్తా ఉన్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, వార్డులలో ఇంచుమించు 50 లక్షల రూపాయలు ఒక్కొక్క డివిజన్ కు ఇవ్వడం అనేటువంటి జిల్లా చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ధైర్యము మన గణేశన్న చేసింది. కాబట్టి ఇలా అప్పుడు అన్ని వార్డులు డెవలప్ అవుతున్నంటే గణేశన్న గారి సహకారంతో గతంలో వార్డులలో 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలుగా ఫండ్ దాటేది కాదు. ఇలా ఒక్కొక్క డివిజన్ లో 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఇలా డెవలప్ జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇది చూసుకున్న 15 వార్డు చూసుకున్నట్టయితే ఒకప్పుడు 3 సంవత్సరాల కింద పరిస్థితి అయింది. ఇలా చూసుకున్న పరిస్థితి చూసుకున్నట్టయితే 90% ఇలా 15 డివిజన్ డెవలప్ అయింది. అదే విధంగా గాయత్రి నగర్ కూడా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఇలా అండర్ గ్రౌండ్ పూర్తయిన తర్వాత కూడా ఇంచుమించు 2 కోట్ల రూపాయలతో నగర 2 కోట్ల రూపాయలతో 16 డివిజన్ కూడా నిధులు రావడం జరిగింది. ఇప్పటికే 70 లక్షలు మనం 16 వార్డులు మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా అదన కూడా 2 కోట్ల పైన మనకు ఫండ్ దాచేటట్టు వస్తుంది. కాబట్టి ఇది కేవలం అన్నగారు ఒక డివిజన్ కాదు, పార్టీలకు అతీతంగా పార్టీ బీజేపీ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, లేదా ఎంఐఎం పార్టీలు వీళ్ళకు వాళ్ళకి ఎక్కి తప్పించి మనకి ఎక్కియేది కాదు, అందరికీ సమానం ఇస్తున్నటువంటి ఫండ్ ఇది రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అంటే మన గణేశన్న తప్ప ఇలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాలు ఏముందంటే అధికార పార్టీకి ఫండ్స్ ఎక్కబెట్టి ప్రతిపక్షాలు ఫండ్ తక్క పెడతారు. కానీ ఎవరైనా నిజామాబాద్ నగరం అందరు మన వాళ్ళే, అందరు కార్పొరేటర్ మన వాళ్ళే, నగర ప్రజలు మన వాళ్ళే. నగర అభివృద్ధి చెందాలంటే 50 డివిజన్లు అభివృద్ధి చెందాలా? కాబట్టి ఆలోచనతోనే ఇలా అన్ని డివిజన్లకు పార్టీలకు ఖచ్చితంగా అందరికి సమానం ఫండ్ ఇవాళ ఎమ్మెల్యే గారు మనకి ఇస్తున్న విషయము ఎవరు కూడా అందరు కూడా అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా సంతోషిస్తున్న విషయాన్ని మన ఎమ్మెల్యే గారు మనం చూస్తా ఉన్నాం. అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా అభినందిస్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఒక పక్షపాతం ఉంటుండే, అధికార పక్షానికి ఎక్కువ, ప్రతిపక్షానికి తక్కువ. కానీ మన ఎమ్మెల్యే గారు అటు కాకుండా అందరి సమానత్వం తీసుకుపోతున్న ఏకైక ఎమ్మెల్యే కాబట్టి మన నగర ప్రజల తప్పకుండా రుణపడి ఉంటారు. మరి నగర అభివృద్ధి లక్ష్యం కాబట్టి మనమందరం సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ వైపుగా ఆలోచించి మరి అన్నగారు నేను కూడా ఈ 100 ఫీట్ల రోడ్ అయితే ఉందో ఈ 100 ఫీట్ల రోడ్ ప్రాంతం ఉన్నటువంటి గాయత్రి మొత్తం గాయత్రి నగర ప్రాంతం ఉన్నటువంటి అందరు పేదోలు, బీడీకారు పిల్లలు, బట్టల దుకాణాల్లో పనిచేసేటకు గుమస్తాలు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిన్న నాకు వచ్చినప్పుడు వాళ్ళు గంట సేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ డౌట్స్ మనం క్లియర్ చేయడం, ఇంకా కొంత అభద్రత భావంతో ఉన్నారు. కాబట్టి మనం చెప్పిన ఏదేమైనా మన ప్రభుత్వం ఉన్నది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా ఎవరైతే ప్లాట్లు పోతున్నాయో, ఎవరైతే ఇండ్లు పోతున్నాయో వారికి మన ఎమ్మెల్యే గారి పూర్తిగా మీకు సహకారం ఉంటారు, మీకు న్యాయం చేస్తానని చెప్పేసి వాళ్ళతో నిన్న మా ఇంటికి వచ్చిన గంట సేపు వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడుగా మీరు కూడా పెద్ద మనతో ఆలోచించి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మరి చేస్తారని చెప్పేసి నేను చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటి మీ అందరి పేరు పేరు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది 15వ డివిజన్
నా డివిజన్ కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి 15వ డివిజన్కి 16వ డివిజన్కి సంబంధించి ఈ 100 ఫీట్ల రోడ్లో కాజ్వే ఇనాగ్రేషన్కి విచ్చేసిన పెద్దలు మా అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారికి, అదేవిధంగా ఫోర్ లీడర్ ముర్లన్న గారికి, కార్పొరేటర్ చాంగుబాయి గారికి, కార్పొరేటర్ సువర్ణ గారికి, పద్మ గారికి, కార్పొరేటర్ సాయిరామ్ అన్న గారికి, గోపాలన్న గారికి, పాపన్న గారికి, మరియు సదానంద్ గారికి, మరి సీతా గారికి, ఇక చాలామంది పెద్దలు, కమిషనర్ గారికి, ఇక్కడున్న నా కాలనీ వాసులందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజునకు. 15వ డివిజన్ అనగానే ప్రతి ఒక్కరు అంటారు 15వ డివిజన్ అంటే మేయర్ గారి డివిజన్లో ఒక అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెళ్ళలాగా ఐక్యతగా ఉంటారు. మరి ఏ పండగ చేసినా పెద్ద ఎత్తున జరుపుతారు. తెలంగాణ తల్లి దగ్గర బతుకమ్మ పండగ అయితే ఏమి, ఏ పండగ కానీ ఉమెన్స్ డే కానివ్వండి, పిలవగానే అందరు నాకన్నా ముందే వచ్చి కూర్చుంటారు. వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా డెవలప్మెంట్ కమిటీ మధు గారికి, మరి అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొకసారి నేను చేతులెత్తి నమస్కారాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు హైదరాబాద్ రోడ్ నుంచి రావాలంటే మనము కూలాంగ్ మీదకెళ్ళే వెళ్ళేది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మరి అన్నగారికి, అక్కగారి దృష్టిలో పెట్టినప్పుడు వాళ్ళు కాదనలేరు. అడిగింది చేసే తీరుతారు మా అన్న గణేష్ అన్న. అడగందే అన్నమైన పెట్టది అమ్మ, కానీ అడగకముందే అన్నీ పెడుతున్నాడు మన అన్న గణేష్ అన్న గారు. మరి అదేవిధంగా సంఘాలకు, కులాలకు, మతాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని, ఎవరు కూడా సంఘాలకు ఇవ్వాలని ఎవరు కూడా అడగలేరు. ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో నేను ఎప్పుడు అన్న పక్కనే చెల్లెలుగా ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సంఘాలను, ప్రతి ఒక్క సంఘాలను పిలుచుకుంటూ మీ సంఘానికి ఎంత ఖర్చు అవుతుంది, సిడిపి ఫండ్ నుంచి నేను ఇస్తానని అన్నగారు ప్రతి సంఘానికి 5-5 లక్షల చొప్పున చాలా సంఘాలకు ఇచ్చారు మా అన్న గణేష్ అన్నగారు. వారందరూ కూడా ఆ సంఘాలకు ఇచ్చిన వెంబడే మరి సంఘాలు కట్టుకుంటున్నారు. కట్టుకొని మమ్మల్ని ఇనాగ్రేషన్కి రమ్మన్నప్పుడు ఆ బిల్డింగ్ చూసినప్పుడు మాకు కడుపు నిండినంత బదలవుతుంది. అట్లా చేస్తే ఇంకా మాకు డెవలప్మెంట్లో, అట్లా చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మరి అదేవిధంగా మన మా 15వ డివిజన్లో కూడా కమ్యూనిటీ హాల్ కూడా రెడీ అయ్యింది. మరి అదేవిధంగా అమరవీరుల సూపం, ఫస్ట్ మనము అమరవీరుల సూపాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు అది ఎట్లా అయిందంటే అమరవీరుల సూపం లాగా లేదు. దాంట్లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి, ఒక గార్డెన్ లాగా ఉంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి సాయంత్రం పెద్ద ఎత్తున అక్కడ సెద తీసుకుంటున్నారు పిల్లలతో. మరి అది కూడా సంతోషంగా ఉంది. ఇంకా మరి పార్కులు కానివ్వండి, అన్నీ కూడా మనకు చేయిస్తారు అన్నగారు. ప్రతి ఒక్కటి అడగకముందే ఇస్తున్న అన్నగారిని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 71,016 రూపాయలు చెక్కులు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కానీ మా అన్న ఏమన్నాడంటే 75,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అన్నగారు ఆ చెక్కులు పంచుకుంటూ మరి ఒక్క దగ్గరనే ఇస్తే నాకు సంతృప్తి లేదమ్మా, మనం డివిజన్లకు వెళ్ళి వారి ఇంటింటికి వెళ్ళి ఈ చెక్కులను ఇచ్చుకుంటూ మరి నా సొంత డబ్బులతో ఒక ఆడబిడ్డకు కానుకగా ఒక చీర, ఒక డ్రెస్ ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది, నాకు కూడా బాగుంటుందని చెప్పి అన్నగారు దాన్ని ఆలోచించి ఒక డ్రెస్, ఒక చీర వారికి ఆ చెక్కుతో పాటు ఇవ్వడము అనేది చాలా గొప్ప విషయమన్నా. చాలా సంతోషపడుతున్నారు. నేను ఏ డివిజన్లపై అడిగినప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి మా ఇంటింటికి వచ్చి కానుకగా ఇస్తూ, చెక్కుతో పాటు కానుకగా ఇస్తున్న మా అన్నగారికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ప్రజలు అన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మరి అన్నగారు నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి పనుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అన్నగారు. అంటే హైదరాబాద్లో ఒక 2-3 రోజులే ఉంటున్నాడు ఒక నెలలో, మరి మొత్తం ఇక్కడే గడుపుతున్నారు, 25 డేస్ ఇక్కడే ఉంటున్నారు అన్నగారు. మరి పనులు కొనసాగుతున్నాయి పెద్ద పెద్ద, మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, అమృత్ కింద పైప్ లైన్స్ కానివ్వండి పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో జరుగుతున్నాయి. మరి అవి జరుగుతున్నప్పుడు అవి నాణ్యతగా ఉన్నాయా లేదా అని అన్నగారు నిరంతరం కష్టపడుతున్నారు. మరి అందరు ఆఫీసర్లను తీసుకొని డే కాకుండా, ఒక డేనే కాకుండా నైట్ కూడా 10 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం చేయకుండా కూడా అన్నగారు వెళ్ళి ఆ పనులు నాణ్యతగా అవుతున్నాయా అవుతలేవని చూసి, మరి అక్కడ పని నాణ్యతగా ఉంటేనే వాళ్ళకి చెప్ప, నాణ్యతగా లేకుంటే వారికి ఆఫీసర్లను తీసుకొని వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఆ చేసిన పని ఏదో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాకుండా ఒక 40 ఏళ్ళుగా ఉంటే బాగుంటుందని చెప్పి వారికి ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది. మరి అన్ని పనులలో ఏదైతే పని జరుగుతుందో ఆఫీసర్లు అందరినీ పిలుచుకుంటూ ఎంబటెంబటే అన్న మంచి ఇంజనీర్ కాబట్టి
మంచి ప్రణాళికలు తయారు చేస్తూ మరి చెప్పడం జరుగుతుంది. నగర అభివృద్ధి కోసం కూడా అన్నగారు ఎంతో కృషి చేస్తున్నారు. మా గణేష్ అన్నకి మరొకసారి నేను చేతులెత్తి నమస్కరించాలి. మున్సిపాల్ సంబంధించిన పనులు కూడా అంటే అన్న చెల్లెళ్ళం ఒకటే కాబట్టి ఏదున్నా కానీ మేము ఇద్దరం మాట్లాడుకొని చేస్తాము. మరి అదేవిధంగా మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు నగర అభివృద్ధి కోసం. మా అక్కగారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటానని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నగర మేయర్, స్థానిక కార్పొరేటర్ ఆకుల సుజాత గారు, ఫ్లోర్ లీడర్ మురళి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి కార్పొరేటర్లు చాంగ్బాయ్ గారు, సుగుణ గారు, పద్మ గారు, సాయిరామ్ గారు, సీతారాం గారు, సదానంద్ గారు, చాలామంది ఉన్నారు, అంబదాస్ గారు, ఆకుల పాపన్న గారు, శ్రీశైలం గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు కాజ్వేని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఇది పెండింగ్ దశలో ఉందని చెప్పేసి చాలామంది స్థానికులు చెప్పిండ్రు. పక్క రోడ్లో కూడా ఒక కాజ్వే వేయండి. ఇంతకుముందు భూమి పూజకు మేమే వచ్చినాం, ఇనాగ్రేషన్కి కూడా మేమే వచ్చినాం. ఎవరు ఊహించని స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి రోడ్ని కూడా మేము అక్కడ వేసినాం. మొన్న ఆ రోడ్డు పరిశీలన కోసం మేము వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఇంట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చాయని చెప్పిండు. సార్, 20 సంవత్సరాల నుంచి నేను ఇన్నే ఉంటున్నా, ఎవడు పట్టించుకున్నటువంటి పాపన మేము పోలేదు. ఇదే దుమ్ములో, ఇదే మట్టి రోడ్లలో మేము జీవనం కొనసాగించడం. మేము కళలు కూడా ఊహించలేదు సార్ ఇంత బ్రహ్మాండమైనటువంటి రోడ్ అవుతుందని. మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. అయితే నేను ఆయన అన్నా, నువ్వేమో 20 ఏళ్ళ నుంచి దుమ్ములు ఉన్నా అంటున్నావు, మరి రోజు టీవీలో చూస్తేనేమో మాకు పార్టీలు తిడుతున్నారు దుమ్ములు వేస్తుందని చెప్పేసి అంటే, సార్ అలా మాటలు పట్టించుకోడు సార్, సాతగానే వాడు పనిచేస్తాడు కానీ సాతగానే ఉడుతాడు సార్, రోజు కూడా పట్టించుకోమని. అయితే అట్లాంటి పెద్దలు ఆశీర్వాదాలు మాకున్నాయన్న సంగతి మాకు తెలుసు. మా ఆకుల పాపన్న గారు మా పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ నాయకులు కానీ తప్పు చేస్తుంటే వేలెత్తి చూపించేటటువంటి పార్టీ నాయకుడు ఆయన. మరి అట్లాంటి నాయకుడే ఒక మాట మాట్లాడాడు, సార్ ఇంతవరకు ఎవ్వరు చేయలేదు, మీరు ఈ కాజ్వేని చేసిరు సార్ అని చెప్పింది. నేను చెప్తున్నా, ఇది ఒక్కటే కాదు పాపన్న గారు, చాలామంది నాయకులు, చాలామంది పార్టీలు వదిలేసినటువంటి పార్టీలు నెత్తి మీద మేము చాలా ఎత్తుకున్నాం. నిజామాబాద్లో 40 సంవత్సరాలుగా ఈ నగరాన్ని పక్కన పడేసి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మేము ఎందుకు ఎత్తుకున్నాం నెత్తి మీద? మేము ఎందుకు మాటలు పడతా ఉన్నాం ఈరోజు ప్రజలతో? మేము ఎందుకు తిట్లు పడతా ఉన్నాం? ఎవరో చేసినటువంటి పనిని మధ్యలో వదిలేస్తే పూర్తి చేసేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. నగరం సిటీ పెరిగింది, నీళ్ళ కనెక్షన్లు లేవు, ట్యాంకర్లతో సప్లై చేస్తూ ఉన్నారు, దానికి పూర్తిగా చేసేటటువంటి బాధ్యత 100 కోట్ల రూపాయలతోని అమృత్ పథకంతో అది మేము చేస్తూ ఉన్నాం. నేను పుట్టక ముందు నుంచి, మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఉన్నది, ఆర్యూబి విజయ్ టాకీస్ దగ్గర. మరి అక్కడ అది దాటితే పెద్దగా రోడ్డు ఉంటుంది, అది ఇటు దాటితే రోడ్డు పెద్దగా ఉంటుంది, కానీ అక్కడ పోయేసరికి మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దానికి రెండోది ఇవి అటువంటిదే ఇంకోటి పక్కన కొట్టిస్తున్నాం, అది ఎవరికి ఆలోచన రాలేదు, అది కూడా మేమే చేపిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అమరవీరుల స్థూపం పార్క్ మేము నిర్మించాం. అప్పుడప్పుడు మా పురుషోత్తం కానీ ఇంకోళ్ళు కానీ ఆ కాలనీ చుట్టుపక్కలలో పోస్ట్ చేస్తారు, వాట్సాప్లో గ్రూప్లలో పెడతారు, మాకు చాలా సంతోషం వేస్తుంది. కొంతమంది యోగా చేస్తుంటారు, కొంతమంది వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది సీనియర్ సిటిజన్స్ అక్కడ కూర్చొని ముచ్చటాడుతుంటారు. ఒక్క పార్క్కే ఇంత సంతోషం ఉంటే మేము ఇంకొక 40-50 పార్కులు కడితే ఎంత బాగుంటుందని చెప్పేసి దాదాపు ఇప్పుడు సిటీలో మేము ఒక 30-40 పార్కులు అదేవిధంగా మేము చేయబోతా ఉన్నాం. శాంపుల్గా ఆల్రెడీ 47 డివిజన్లో ఒక పార్క్ నిర్మించడం, అంటే ఇది అది అనేది కాదు, ఒక పార్కులు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అమృత్ స్కీమ్లో పనులు కావచ్చు, ఈ కాజ్వే కావచ్చు, పక్క కాజ్వే కావచ్చు, మరి అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ స్ట్రక్చర్ వేసి మధ్యలో వదిలేసిపోయింది, దాన్ని కూడా ఇప్పుడు మేము పూర్తి చేస్తూ ఉన్నాం 6 కోట్ల రూపాయలతో. రాజీవ్ గాంధీ ఆడిటోరియం, పీర్కే ఆడిటోరియం ఉన్నది, కానీ దాంట్లో పోతే చెమటలు గుట్టి చావాలి ఎండాకాలం. అలా డ్యాన్స్ చేస్తారు, ఒక డ్యాన్స్ చేయరాదు, స్టేజ్ మీద నోటికి పనిష్మెంట్, వాడు కూర్చున్నోడికి పనిష్మెంట్, అందరికి పనిష్మెంట్. ఈరోజు ఎయిర్ కండిషన్తో మేము దాన్ని మేము నిర్మిస్తూ ఉన్నాం, రాజీవ్ గాంధీ ఆడిటోరియం. ఇవన్నీ కూడా ఎవరు చేయలేనటువంటి పనులు, ఎలాంటి సందేహం లేదు. మేము పదే పదే చెప్తా ఉన్నాం, త్వరలో మేము ఎన్ని పూర్తి చేస్తామని చెప్పి. ఈ నిజంగా చెప్పాలంటే ఈ కాజ్వే కాదు, మా శ్రీశైలం గారు ఏం చెప్పారంటే
అన్న ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ చేయాలని చెప్పేసి ఆ బ్రిడ్జ్ కావాలన్నప్పుడు సుజాత గారు శ్రీశైలం గారు చాలా సందర్భాల్లో నన్ను అడిగినప్పుడు ఆర్ఎన్బి అధికారులను పిలిచి నేను మాట్లాడినా. వాస్తవానికి మేము సంవత్సరంన్నర కింద ఇక్కడికి మేము వచ్చేసి ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి పోయినాం, కానీ ఆ మేము తీసుకొని పోయినటువంటి రిప్రజెంటేషన్ని వాళ్ళు తిరస్కరించారు. దానికి తిరస్కరణకు కారణం ఏంటంటే ఈ రోడ్ ఎంతైతే ఉన్నదో అవతల కూడా అంతే రోడ్డు ఉండాలి, అప్పుడే మేము బ్రిడ్జ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఒకవేళ ఆ రోడ్డు మేము వేయాలనుకుంటే చాలా ఇండ్లు వచ్చేసినాయి, అక్కడ పేదలు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కూల్చాల్సినటువంటి పరిస్థితి అది. అప్పుడు మేము ఆ బ్రిడ్జ్ ప్లాన్ మేము విరమించుకున్నాం, వద్దు వారికి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము విరమించుకున్నాం. మా నిజామాబాద్లో చాలా రోడ్లు మేము వైడరింగ్ చేస్తున్నాం. ఏ విధంగా వైడరింగ్ చేస్తున్నాం? ఏమైనా గులగొడుతున్నామా? లేదు. ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఎక్కడెక్కడైతే పెద్దగా స్థలాన్ని విడిచిపెట్టినరు కానీ రోడ్డు మాత్రం చిన్నగా వేసినరు, అటువంటి ప్రాంతాల్లో మేము పెద్దగా వేస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు మా ఫ్లోర్ లీడర్ కానీ మా శ్రీశైలం గారు కానీ చెప్పారు, కొంతమంది మహిళలు వచ్చిరన్నా మిమ్మల్ని కలవడానికి ఏదో ఇండ్లు పోయినాయి అని చెప్పేసి నాకు ఇప్పుడే పాపన్న గారు కూడా వారు చెప్పడం జరిగింది, కొన్ని ఇండ్లు పోతూ ఉన్నాయి రోడ్లో అని చెప్పేసి. అమ్మ మీకు కూడా చెప్తా ఉన్నా, బ్రోకర్ల మాటలు నమ్మద్దు. బ్రోకర్ల మాటలు నమ్మి రోడ్ల మీద ఇండ్లు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఇది రోడ్డు 1974లో నేనేసింది కాదు, శ్రీశైలం గారు వేసింది కాదు, మురళి గారు వేసింది కాదు. ఆ టైంలోనే ఈ మాస్టర్ ప్లాన్ అయింది. మాస్టర్ ప్లాన్ అయినప్పుడు ఈ రోడ్డు రాదని మీకు మాయా మాటలు చెప్పడం, మీకు మోసం చేయడం, మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఏదో ప్లాట్లు నాలుగు గుంజియడం ఇవన్నీ కూడా చేసారు. మేము సర్వే చేయమని చెప్తే మున్సిపల్ అధికారులు వచ్చేసి అవన్నీ సర్వే చేశారు. సర్వే చేస్తే మేము చూసినాం ఎవరైతే అక్కడ మోసానికి గురైనరో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తర్వాత మనం దీని గురించి ఇప్పుడు ఆలోచన వద్దు, ఏదున్నా కూడా ఒక ఇప్పుడు ఏదైతే కాజువే పెట్టామో దీని కనెక్టివిటీ ఏ విధంగా రోడ్ ఉందో అంతే విధంగా నడుస్తుంది తప్ప దాన్ని ఇప్పుడు కూల్చే ఆలోచనలు మాకేం లేవు. ఒకటి అత కొంతమంది చెప్పారు ఒక వారం ఒక 10 ఇండ్లు పోయేటట్టున్నాయి, ఆ 10 ఇండ్లు పోతే రోడ్డు పెద్దగా అవుతుందని చెప్పేసి. మేము పేదల కోసమే ఇండ్లు కడుతున్నాం కాబట్టి రోడ్డు మీద జీవించేటటువంటి పరిస్థితి మీకు కల్పియం. మీరు తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఎవరెవరికైతే రోడ్లలో ఇండ్లు పోతూ ఉన్నాయో 2 బెడ్రూమ్ ఇండ్లు తప్పకుండా మీకు ఇప్పించేటటువంటి ఏర్పాటు మేము చేస్తాం. ఎందుకంటే వేరే దగ్గర కూడా ఇంతకుముందు పుష్కరాలు వచ్చినప్పుడు, గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి విపరీతమైన ట్రాఫిక్ వస్తే మరి అక్కడ 2-3 ఇళ్ళు అరసపల్లి మూలలో గోలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేము స్వయంగా వాళ్ళని పిలిచి మాట్లాడి మీకు 2 బెడ్రూమ్ హౌస్ మేము ఇప్పిస్తామని చెప్తే నిర్మోహమాటంగా పాపం వాళ్ళు ముందుకు వచ్చింది. మరి అవి కబ్జా చేసిన ఇల్లు కావు, వాళ్ళ స్వంత ఇల్లు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇల్లు. మరి అదేవిధంగా వాళ్లకు ఏమి రాసియకుండానే వాళ్ళు ముందుకు వచ్చిండ్రు, ఆ ఇల్లు తొలగించి రోడ్డు మేము వైడనింగ్ చేసినాం. మరి ఇప్పుడు వాళ్ళకి అన్నమాట ప్రకారం ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తూ ఉన్నాం. నాగారంలో కొంతమందికి ప్లాట్స్ అలాట్ అయినాయి, కొంతమందికి బేస్మెంట్లు కట్టుకున్నారు, కొంతమంది సగంలో కట్టుకున్నారు, వాళ్ళకు కోల్పోయిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో సమయం ఇస్తుందా లోపల ఇల్లు కట్టుకోవాలని. వాళ్ళు హక్కు కోల్పోయినప్పటికీ కూడా మేము 400 ఇల్లు కట్టాలి కాబట్టి దాంట్లో 25-30 మంది లబ్ధిదారులని మేము గుర్తించి ఆ 25-30 మందికి దాంట్లోనే మేము ఇల్లు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఎవ్వరూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎంతమంది ఉన్నారో మీరు మురళి గారికి కానీ శ్రీశైలం గారు కానీ ఆకుల పాపన గారు మీ ముగ్గురు ద్వారా మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇల్లు ఇప్పించేటటువంటి పరిస్థితి మేము చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ, ఇంకోటి ఏదో ముచ్చట్లు చెప్తారు, 80 ఫీట్లు అవుతుందనో 100 ఫీట్లు అవుతుందనో అవన్నీ మీరు ఏం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కట్టింది పెద్ద బ్రిడ్జ్ కాదు, చిన్న కాజ్వేనే. ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎవరు ఏమన్నా ఎవరు మా గురించి ఏదైతే చూపించినా, ముక్కులకు బట్టలు కట్టుకున్నా, నెత్తి మీద టోపీలు పెట్టుకున్నా మేము వెనుక పోయేది లేదు. ఎందుకంటే మా అభివృద్ధి మాటలు చెప్తుంది, మా అభివృద్ధి మీకు చూపిస్తుంది. ఈరోజు కమ్యూనిటీ హాల్స్ గురించి మాట్లాడితే ప్రతి కులానికి ప్రతి మతానికి మేము ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గురుచరణ్ గారిని అడిగితే చెప్తారు, ఇంతకుముందు లింబాద్రి గారు కలిసి లింబాద్రి గారిని అడిగినా చెప్తారు, మీ 15 డివిజన్లలోనే వివిధ కమ్యూనిటీకి సంబంధించి ఒక 6 కమ్యూనిటీ హాల్స్ నేను ఇనాగ్రేషన్ చేసినాం, భూమి పూజలు కాదు ఇనాగ్రేషన్ చేసినాం. మరి నగర వ్యాప్తంగా దాదాపు 30-40 కమ్యూనిటీ హాల్స్ నేను ఇనాగ్రేషన్ చేసినాం. కాబట్టి ఇటు కుల సంఘాలు కావచ్చు, ఇటు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కావచ్చు, ఇటు రోడ్లు కావచ్చు, దేన్ని కూడా విస్మరించకుండా రాత్రి వెనక పగలనక మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు ఏదైతే రోడ్డు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో వేసిరో అట్లాంటివి మీకు వినాయకనగర్ ప్రాంతంలో ఇంకా చాలా రోడ్లు వచ్చేది ఉంది. తప్పకుండా ఈ 3-4 నెలల్లో మీరు చాలా మార్పు 15 డివిజన్లో కానీ నిజామాబాద్ నగరంలో
చూస్తారని చెప్పేసి తెలుపుకుంటూ, ఇంకా నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కళ. We'll be right back.
ఈరోజు నిజామాబాద్ పట్టణంలో డివిజన్ 13, 14, 15, 21 ఈ 4 డివిజన్లలో సీసీ డ్రైన్లు, అదేవిధంగా సీసీ రోడ్లు, కాజ్వే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి దాదాపు 80 లక్షల రూపాయలతోని భూమి పూజలు ఈరోజు చేశాం. ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తవుతా ఉన్నాయో, వాటర్ లైన్స్ పూర్తవుతా ఉన్నాయో, వాటి వెంబడింబడే రోడ్లు వేసుకుంటూ మేము వస్తూ ఉన్నాం. నిధులన్నీ కూడా దాదాపు 130 నుంచి 140 కోట్ల వరకు మేము రోడ్లకు పునరుద్ధరణ కోసం నిధులు మేము సిద్ధం చేశాం. కొన్ని టెండర్లు అయిపోయినాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే వర్ణి రోడ్డు కానీ, ఆర్మూర్ రోడ్డు కానీ, బోధన్ రోడ్డు కానీ ఇవన్నీ పునరుద్ధరణ జరిగినాయి. దాదాపుగా సీఎం అదే ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముంగడు కూడా జరిగింది. కాబట్టి ఇంకా పూర్తిగా కావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇదే విధంగా సిద్ధమైనటువంటి నిధులతో మేమందరినీ కూడా కాంట్రాక్టర్లను, ఆఫీసులను సమాయత్తం చేసి మేము ఫాస్ట్గా పనులు చేసేదానికి మేము చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చినటువంటి డేట్లో తప్పకుండా ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా మేము నగరవాసులకు అందిస్తామని చెప్పేసి